Glory and honor, to the Father, to the Son, and the Holy Spirit, one God, for ever and ever. Amen. Yaaku Devodayunna Thandri Kumara Mariu Parshudatma Devuni ki Sadha Kalamu Samastamahima Prabha Omalakhaligunaga ka Amen. We have just concluded a three days of Lent. Manamun, yuwarumulone. మూడు దినాల ఉపవాస ప్రార్థనను ముగించుకొని ఉన్నాం అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ సండే ఆఫ్టర్ ద త్రీ డే ఫాస్ట్ ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థన అనంతరం ఇది మొదటి ఆదివారముగా ఉన్నది బిట్వీన్ దిస్ త్రీ డే ఫాస్ట్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద గ్రేట్ ల్యాండ్ వి ఆర్ బ్లెస్డ్ విత్ టూ సండేస్ ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనకును మరియు నలభై దినముల లెంట్ మహా ఉపవాస ప్రార్థనలు ప్రారంభమునకు మధ్య మనము రెండు ఆదివారములను కలిగి ఉన్నాము అండ్ దిస్ సండే వి రిమంబర్ ది క్లర్జీ ద ప్రీస్ట్ హూ హ్యావ్ హినిష్ ద రైస్ అండ్ వెన్ టు హెవెన్ అండ్ ద ఫాలోవిస్ సండే వి రిమంబర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ గాడ్ హూ హ్యావ్ ఫినిష్ ద రైస్ అండ్ వెండ్ ఇన్ టు హెవెన్ ఈ ఆదివారము మనము దేవుని పరిచర్యలో ఉండి వారి యాత్రను ముగించుకొని కొనిపోబడిన యాజకులను జ్ఞాపకము చేసుకొను ఆదివారముగా ఉన్నది అలాగే వచ్చే ఆదివారము ఈ లోకములో ప్రభు కొరకు నమ్మకముగా జీవించి వారి యాత్రను ముగించుకొని ఈ లోకము నుండి నిష్క్రమించిన విశ్వాసులందరూ జ్ఞాపకము చేసుకొను దినముగా ఉన్నది

and imitate their faith. The Apostle in the letter to Hebrews reminds us to remember them, the outcome of their life and imitate their faith. we are thus blessed to be part of a profound faith and an unshakable spiritual మనము ఆస్వర్దించబడిన సంఘముగా ఉంటూ ఉన్నాం ఎందుకనగా ఏ విషయమైతే ఇంతకు ముందు నేను చెప్పి ఉన్నాను వాటినే మనము చేచూ ఉన్నాము మనం స్థిరమైన నిలకెల కలిగిన కదల్చబడినటువంటి ఆది అపోస్తులు స్థా స్థాపించబడిన ఆది సంఘము యొక్క క్రమమును దాని అడుగు జాడలను అనుకరిస్తూ ఆ వంశావళిలో భాగమై ఉంటూ ఉన్నాం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ వర్ ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫార్ అవర్ స్పిరిచువల్ ఫాదర్స్ ఉపవాసము మరియు ప్రార్థనలు మన ఆత్మీయ తండ్రులకు ఆధ్యాత్మిక బలమునకు మూలమునై ఉన్నది అండ్ అవర్ స్పిరిచువల్ ఫాదర్స్ డ్ డౌన్ అండ్ వీల్ దమ్ టు వస్ ఇన్ ఆర్డర్ దాట్ వీ బి మోటివేటెడ్ అండ్ ఇన్స్పైర్డ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అండ్ అకంప్లిషింగ్ ఇన్ కంప్లీటింగ్ అ జర్నీ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ దిస్ ఫైత్ మరియు మన ఆత్మీయ తండ్రులు ఈ విశ్వాసంలో మన యాత్రను ముందుకు సాగించట కొరకును మనము ప్రోత్సహించబడి బలపరచుట కొరకును నెరవేర్చుటకును మన జీవితము ఈ విశ్వాసములో కొనసాగుటకును వాటిని మనకు ప్రత్యక్షపరిచి అందించారు ఆర్ దస్ ఎంట్రస్టెడ్ విత్ అన్ ఓసమ్ రెస్పాన్సిబిలిటీ టు హ్యాండ్ ఓవర్ దిస్ ప్రెషర్ టు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే మనకు ప్రత్యక్షపరచబడి అందించబడిందో దాని ఎంతో ప్రశస్తమైన దానిదిగా భావించి దానిని మన తర్వాత వచ్చు తరములకు అందించవలసిన బాధ్యత మన పైన ఎంతైనా ఉన్నది అండ్ దాట్ ఈస్ ద రీసన్ ఇన్ అవర్ చర్చ్ క్యాలెండర్ ఎ డే హిన్ సెపరేటెడ్ సో దట్ వీ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ వీ హ్యావ్ రిసీవ్ ఫ్రమ్ అవర్ స్పిరిచువల్ ఫాదర్స్ అండ్ హౌ వీ ఆర్ హ్యాండింగ్ దమ్ ఓవర్ టు అదర్స్ అండ్ రిమైన్ ఆస్ దాట్ హిన్ ఎండ్రస్టెడ్ అందును బట్టి మన చర్చ్ క్యాలెండర్లో వీటిని జ్ఞాపకము చేసుకున్న నిమిత్తము ఈ దినములు కేటాయించబడినవి తత్ఫలితముగా ఏమైతే మన ఆత్మీయ పిత్రుల ద్వారా మనకు అందించబడినవో వాటిని మరొవక జ్ఞాపకము చేసుకుంటూ వాటిని ధ్యానిస్తూ ముందుకు సాగుతూ వాటిని భద్రపరుస్తూ ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళి తర్వాత తరాలకు అందించవలను ఇన్ అవర్ ఇన్స్టంట్ కల్చర్ వెరీ నార్మల్ దట్ ద బ్లెస్సింగ్స్ ఎల్డర్స్ టీచర్స్ అండ్ లుక్ అప్ అవర్ లీడర్స్ బిఫోర్ వి స్టార్ట్ జర్నీ ఆర్ అప్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఆసియా ఖండంలో ఉన్న మనము లేదా తూర్పు ప్రాంతానికి చెందిన వారిగా మనకు ఒక ఆనవాయితీ లేదా సాంప్రదాయము ఉంటూ ఉన్నది అదేమనగా మనము ప్రయాణమై బయటికి వెళుతున్నప్పుడు లేదా ఏదైనా ప్రాముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నప్పుడు మనకంటే పెద్దవారు లేదా నాయకులైన వారి దగ్గర ఉపాధ్యాయుల దగ్గర ఆశీర్వాదము తీసుకోవడము అనేది మన ఆనవాయితీ లేదా సాంప్రదాయమై ఉన్నది So that the outcome may be fruitful, and we are blessed. Manaku anta manche jaragali ani vare ashirvadal korakhu choose tu vare ashirvadalu this vuntam. In the same way, adhevedamaga our prayers, mana prarthanaalu fasting, upavasumalu our prostrations, mana mo devaniyada saagili paradam. The good works we do to help others. ఇతరులకు సహాయము చేయటం కొరకు మనము చేసే మంచి పనులు ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వి డూ ఆర్ వెపన్స్ ఫార్ అస్ అస్ బిలీవర్స్ ఇన్ ఫైటింగ్ అగెన్స్ సైటన్ అండ్ హిస్ ఫోర్సెస్ విశ్వాసులుగా మనము చేసే మంచి పనులన్నీ సాతాను మరియు వాని అనచరులను ఎదిరించే లేదా ఎదుర్కొనే గొప్ప ఆయుధాలుగా ఉంటూ ఉన్నవి సెకండ్ కమింగ్ ఆఫ్ 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 ఆ ఆ లార్డ్ వన్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫైత్ మన విశ్వాసము యొక్క అతి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండు వారు అక్కడ ఇంటూ ఉన్నది వాటిని గూర్చి లెక్కలేనన్ని పరిశుద్ధ వాక్య భాగాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంటూ ఉన్నవి ది గాస్పల్ ప్యాసేజ్ వి రెట్ డే హ్యాస్ ఎ గ్రేట్ రెఫరెన్స్ అండ్ కనోటేషన్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ ఆ లోడ్ జీసస్ క్రైస్ట్ ఈ రోజు మనము చదివిన సువార్త పట్నము మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకను గూర్చి తెలిపే అతి ప్రాముఖ్యమైన వాక్య భాగముగా ఉన్నది అండ్ ది గాస్పల్ ఆఫ్ సైన్ మాథ్యూ హీ ఈస్ టూ వర్డ్స్ టు టు బ్రింగ్ ద ద ఫోకస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హౌ కీప్ ఫార్ సెకండ్ క్రైస్ట్ పరిశుద్ధ మత్తాయి మన ప్రభువైన అయిన యేసు క్రీస్త్ యొక్క రాకను గూర్చి రెండు ప్రాముఖ్యమైన విషయాలను మెలుకువలను తెలుపుచూ ఉన్నాడు ఇట్స్ వాచ్ ఆయన చెబుతున్నాడు కదా Be alert. Now, this passage, how is it related to the theme in which we remember those spiritual fathers, the teachers of God's word, who completed their journey and went? బ్యాక్ టు హ్యావ్ ఈ వాక్య పట్నమును మనము ఏ విధంగా నేటి అంశ భాగముతో సరిపోల్చగలము ఆత్మీయ తండ్రులు పరిశుద్ధులు దేవుని వాక్యం ఉపదేశించిన వారు వారి యాత్రను ముగించి తిరిగి దేవుని యొద్దకు అనగా పరలోకం వెళ్ళినటువంటి వారితో ద థీమ్ ఇన్ అవర్ లెషనరీ ఈస్ గివన్ విచ్ ఈస్ ది

ఆ అంశం ఏమనగా రాబోవు యుగం యొక్క జీవము కోసం ఎదురుచూచుచూ ఉన్నాను త్రీ థింగ్స్ వి విల్ స్టడీ టుగెదర్ ఇన్ దిస్ డే మూడు విషయాలను ఈ రోజు మనం అందరము కలిసి ధ్యానిద్దాం వన్ మొదట ఏమనగా మొదటిది ఏమనగా ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఆశించకూడని వాటిని ఆశించుడి సి అవర్ లైవ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ చూడండి ఈ లోక జీవన యానములో ఉన్న మనకు మన జీవితంలో అనేకమైన ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి లాడ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆర్ దేర్ ఇన్ లైఫ్ అనేకమైన ఒడుదుడుకులు ఆశించినవి జీవితంలో వస్తూ ఉంటాయి అండ్ దిస్టింగ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ వాటిలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనము దేనైతే జరగకూడదు అని ఆశిస్తూ ఉంటామో అదే జరుగుతూ ఉంటాయి అండ్ దే హ్యాపన్ ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ అవన్నీ మనము అనుకొనని ఏ విధంగా జరుగుతూ ఉంటాయి మనం అనుకున్నవి జరుగుతూ ఉంటాయి అవి మన జీవితంలో చెప్పాబెట్టకుండా ఎటువంటి హెచ్చరికలు లేకుండా వస్తూ ఉంటాయి లేఖన భాగంలో చూస్తే వి ఫైండ్ మాస్టర్ అండ్ సర్వెంట్ మనము దానిలో ఒక యజమానుడును ఒక శావకుడును కనుగొంటాం అండ్ మాస్టర్ సర్వెంట్ ఆల్ ఆఫ్

రాజరికములో తను ధరించే వస్త్రాలలో తన తెలివితేటలు చూపించే విషయాలలో ఇలా అనేక విషయాలలో తాను ఎంతో గొప్ప రాజరికమును అనుభవించాడు నో వన్ మస్ట్ హ్యావ్ ఎవర్ థాట్ దట్ ఆఫ్టర్ దిస్ ఫార్టీ ఇయర్స్ మోసస్ విల్ బికమ్ ఎఫర్డ్ ఇన్ ద విల్డర్నెస్ తాను అనగా మోషే నలభై సంవత్సరాల పాటు అరణ్యంలో గొల్లును కాచే కాపరగా ఉండాడని

But that was not the case. After 80 years of his life, he became another person, a prophet, receiving 10 commandments from God and becoming the undisputed leader to lead the nation of Israel. తన ఎనభై సంవత్సరం తర్వాత ఒక ప్రవక్తగా దేవుని యొద్ద నుండి పదాజ్ఞను పొందుకొని ఇస్రాయేల్ ప్రజలు నడిపించే ఒక ఉన్నతమైన గొప్ప నాయకుడిగా మోసే ఉన్నాడు తాను మూడు రకాలైన జీవితమును జీవించాడు తన జీవితంలో తాను రాజకుమారి గొర్రెల కాపరిగా ఉన్నాడు He was a prophet. And then, with all disclaimers clamors, whoever thought that Moses will not enter into the promised land? Moses would have never even dreamt about it in his.

ఎక్స్పెక్టెడ్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ లైఫ్ మోసే ఆశించినట్లు తన జీవితంలో ఏమీ జరగలేదు ఈ లోకంలో మన జీవితాలు శాశ్వతము కాదు కలకాలము ఉండలేము అని సత్యాన్ని గూర్చి మనము ఆలోచించాలి Don't ever think that our future is so secured and engraved on a stone, and it will all go the way you and I think. Nibu nenu, alochistu natliga, mano baushyetu yanto gopaga vundi, rala pay likinchu banatliga vuntindi ani yepudu alochinchcha vaddu. Avithomai na alochena sileni mi adhako The life of Moses.

Our trust in our own strength. Moses was called by God to lead the people of Israel from slavery to freedom. Israelu prasaranu banshettamanchi vudi pinci leda vidhanu agdhinchita koraku Moshe pelavabadad.

ఐగుప్తులో రాజకుమారినిగా ఉన్నప్పుడు లేదా తను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ పని అప్పగించి ఉంటే బాగుండేది ఇట్ వాస్ అ వెరీ ఫార్మడబుల్ టాస్క్ ఇది తన శక్తికి మించిన పని అయి ఇంటూ ఉన్నది మోసస్ ట్రై టు ఆర్గ్యూ విత్ గాడ్ అండ్ ట్రై టు కన్విన్స్ విత్ గాడ్ దట్ దట్ చాయిస్ ఇస్ రాంగ్ మోషే దేవునితో వాదించి ఉండవచ్చును కాదు లేదు అని చెప్పి ఉండవచ్చును అయితే ఆ ఎంపిక సరైన ఎంపికగా ఉండేది కాదు బట్ గా హిస్ వే కానీ దేవుని ప్రణాళిక దేవునికి ఉంటూ ఉంది గాడ్ షోస్ మోసస్ అండ్ హీ న్యూ దట్ హీ కెన్ పుట్ హిస్ పవర్ హిస్ అథారిటీ అండ్ హిస్ అనౌండింగ్ ఆన్ మోసస్ ద జాబ్

మన శక్తిని సామర్థ్యమును లెక్క చేయకూడదు సెవెంటీ సెవెన్ అది మన శక్తి కాదు ఇట్ ఇస్ నాట్ అవర్ స్ట్రెంత్ ఆ శక్తి సర్వశక్తి గల దేవుడు ఇట్ ఇస్ ద స్ట్రెంగ్ ది ఆల్ మైరీ గాడ్ గివ్స్ అస్ బై పుట్టింగ్ హిస్ ట్రస్ట్ అపాన్ అస్ థర్డ్ లెసన్ మనపై నమ్మిక ఉంచి మనకు అనుగ్రహించే శక్తి అయి ఇంటూ ఉన్నది గాడ్స్ టైం టేబుల్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్ దేవుని సమయములు మన సమయములకు వ్యత్యాసమైనవిగా ఉంటూ ఉన్నవి వి ఆల్ నో దట్ వెన్ మోసెస్ వాస్ వెరీ యంగ్ హి కిల్డ్ అన్ యంగ్ ఈజిప్షియన్ మోసే యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక యవనస్తుడైన ఐగుప్తిని చంపాను అని మనం అని మనందరకు తెలిసాను he was vibrant with the strength of his youth chala moses would have thought and we also might think that would have been the most appropriate time for god to call him for the ministry mose meriyu Miru, mariyu andramu ila anukuntu unnam tana paricharya devudu mose ni సమయము సరైన సమయమై లేదు అని బహుశా మోషే కూడా అలాగే అనుకుని ఉండవచ్చు ఇప్పుడు ఇప్పుడు దేవుడు తన వయసు చాలా పైబడిన తర్వాత చాలా ఇబ్బందులతో కూడుకున్న పనిని చేయమని మోషేకు చెబుతూ ఉన్నాడు

ఎందుకు నేను ఆశించిన విషయాలు నాకు ఆశించిన విషయాలు జరుగుతూ ఉన్నాయి అని ఇలాంటిది ఇదే ఒక ప్రశ్నను యేసు ప్రభువును లాజరు చనిపోయినప్పుడు తన సహోదరి అడిగారు వారు ఎలా అడుగుతున్నారు యేసు నువ్వెక్కడ ఎక్కడ ఉన్నావు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చి ఉంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని సీ మై ప్రెషెస్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు చూడండి దేవుడు మన సమయమును వెంబడించేవాడిగా లేడు అవర్ గాడ్ హిస్ పర్ఫెక్ట్ టైం మన దేవునికి తన సరైన లేదా ఖచ్చితమైన సమయము తనకు ఉంది తాను ఏమి చేస్తున్నాడో తనకు తెలుసు కావున దేవుని సమయమును ఎనడును ప్రశ్నించవద్దు ఫర్ ఆల్ దీస్ డూయింగ్ ఇన్ అండ్ థ్రూ అర్ లైఫ్ మన జీవితకాలం అంతటిలో మన జీవితాలలో మన జీవితం ద్వారా తాను చేస్తున్న అన్నింటికి తన సమయములకు మనలో మనం సంపూర్ణంగా అప్పగించుకొని ముందుకు సాగవలను లెసన్ నాలుగవదిగా కీప్ వాచ్ సో దట్ అవర్ లైఫ్ ఆఫ్టర్ డెత్ బెటర్ లైఫ్ ఎర్త్ మెలకువ కలిగి ఉండు తద్వారా ఈ భూమి మీద ఉన్న జీవితము కంటే మన మరణ అనంతరము ఉండే జీవితము గొప్పగా ఉండును చూడండి మన కళలు అన్నీ నెరవేరకపోవచ్చును సో మెనీస్ అండ్ పీపుల్ మన భవిష్యత్తును మన జీవితమును మన చుట్టూ ఉన్న వారి చుట్టూ అలాగే అనేకమైన విషయాల చుట్టూ కట్టుకుంటూ ఉంటాం

తన ప్రజల నుండి తన సేవకుల నుండి తను సేవిస్తున్న వారందరి నుండి కావలసిన కావలసిన ఉండవలసిన విషయాలుగా ఆయన పరిగణిస్తూ ఉంటూ ఉన్నాడు వర్స్ ఫైవ్ ఆఫ్ ది ఆఫ్ మాథ్యూ చాప్టర్ ట్వెంటీ ఫోర్ హూ దెన్ ద హెన్ అండ్ వైస్ సర్వెంట్ హుమ్ ద మాస్టర్ పుట్ ఇన్ చార్జ్ ఆఫ్ ద సర్వెంట్స్ మొత్తై రాసిన శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఐదవ వచనము ఈ విధంగా తెలపబడుతూ ఉన్నది యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధివంతుడైన దాసుడవడు

ఆఫ్ ది ఇండివిజువల్స్ కాయవాడు లేదా నడిపించేవాడు దేవుడు పెట్టిన సరతలు పాటిస్తూ వాటికి అనుగుణంగా సాగవలనం వన్ నాట్ ఫోర్ అండ్ ఎ ప్రీస్ట్ ఈస్ కోల్డ్ అస్ ఎ స్టువర్డ్ టు అడ్మినిస్టర్ ద మిస్ట్రీస్ అండ్ ఆఫర్ స్పిరిచువల్ ఫుడ్ ఫర్ ది ఇండివిజువల్ సేవకుడు లేదా యాజకుడు అనేవాడు కాయవాడుగా లేదా నడిపించేవాడిగా మరియు తన క్రింద ఉన్న వారందరిని చక్కగా పరిపాలించే ఉండి అందరకును ఆహారం సమకూర్చవలెను అండ్ బి ఆర్ ఆల్ హ్యూమన్ పింగ్స్ మనం మనుషులం అండ్ బి మై ఫెయిల్ అట్ థ్యాంక్స్ బహుశా అనేక విషయాలలో విఫలమై ఉండి ఉ ఉండకుండా వచ్చును సమ్ ఆఫ్ అర్ సెక్స్పెక్ట్ దట్ ఎస్ టువార్డ్ Do everything properly, understanding us. Manlo konto mandi i wedding alo untar. Badrapo chivale the na ante anta manchiga chesi manla manchiga ardhom chesi kono vadu ani anukuntu untar. But sometimes they don't. Kani kony sharlu vadu ala chili We need to remember that a priest is entrusted in the ministry of directing. Everyone to the likeness of God Himself. Manamu gurunchoval sindeyamanaga. Shavu kuruvlede achu kuruv aneewaru. Tana khandavunnavar andarini devuni swariy pumlooni ki aynikuvalay matchaguv ma aynikuvalay matchuvaaniga vunda It's a very sacred responsibility. Idi chhala pavitra maina Yuntu ay yunto vunnadi. A priest is standing before. గాడ్ మీడియేటింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రిప్రజెంటింగ్ హిమ్ అండ్ ఎ ప్రీస్ ఆల్సో మస్ట్ నో దట్ హీ ఈస్ ట్రస్టెడ్ విత్ సచ్ ప్రెషస్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజకుడు అనేవాడు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాడు అలాగే ఈ యాజకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా స్వయంగా దేవుడే తనకు బాధ్యత అప్పగించి ఉన్నాడని ఎరిగి దానికి అనుకూలముగా జీవించవలను ఇన్ అవర్ వీక్నెస్ ఇన్ అవర్ ఫెయిలియర్స్ రాదర్ క్రిటిసైజింగ్ అండ్ ట్రైన్ పుట్ డౌన్ పీపుల్ వి నీడ్ టు అఫోల్డ్ వన్ అనదర్ ఆస్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ సో దాట్ టుగెదర్ వి లర్న్ గ్రో అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ వారికి ఉన్న బలహీనతను బట్టి వారిని కించపరచక వారిని అణిచివేయక వారిని అర్థము చేసుకొని సరిచేసి మంచిగా ముందుకు నడిపిస్తూ వారందరూ క్రీస్తు శరీరములో అవయభాగముల వలె ఒకరినొకరు దేవుని సన్నిధిలో ఎత్తి ఎత్తిపట్టుకోవాలను తద్వారా మనమందరము కలిసి నేర్చుకుంటూ ఎదుగుతూ దేవుని యొక్క మర్మములను అనుభవించగలుగుతాము హౌ అండ్ వడ్ వే అవర్ థీమ్ ఈస్ కనెక్ట్ టు ఆల్ ఆఫ్ దిస్ ఎలా ఏ విధముగా ఈ రోజు మన అంశమునకు ఈ విషయాలు అన్నీ సంబంధము కలిగి ఉన్నవి అన్నది ఇప్పుడు మనము చూద్దాం అవర్ థీమ్ సింపుల్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ ది నైసింగ్ క్రీట్ మన అంశము నైసీయ విశ్వాస ప్రమాణం ఉన్నటువంటి ఒక మాటగా ఉంటూ ఉన్నది వి లుక్ ఫార్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్ టు కమ్ రాబోవు యుగము యొక్క జీవము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ద హోళీ చర్చ్ పరిశుద్ధ సంఘం ద బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క శరీరము ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రజలు వి ఆర్ బాప్టైజ్డ్ విత్ వన్ బాప్టిజం into the body of Christ. We are all made sons and daughters of God by Jesus Christ's sacrifice and he grafting us to himself. We are all made sons and daughters of God by Jesus Christ's sacrifice and he grafting us

Have a glorified body, just like the resurrected body of our Lord Jesus Christ. Ayana Wachina Pudu, Manamandaramu, Prabhu Vaina Yesu Christi Rakamaina, Ponuddana Serama Kalagi Yunado, Alage Manamandramu, Ainakovale, Ponuddana Mahima Seriamanu, Darintum. But now Ay tepudu, when we come to worship.

ఈ లోక యాత్ర ముగించుకొని పరలోకమందున్న దేవుని యొక్క వెళ్ళిన యాజకులు విశ్వాసులు పరిశుద్ధులందరూ మరియు పరలోక సైన్య సమూహములు దేవగణములు అందరితో కలిసి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి స్తుతిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము లివింగ్ అండ్ ద డెట్ పరిశుద్ధ బైబిల్ తెలుపుచున్నది ఏమనగా దేవుడు సజీవుల ద్వారాను మృతుల ద్వారాను ఆరాధించబడుటకు యోగ్యుడని సో వి ఆల్ లుక్ ఫార్వర్డ్ టు ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్ కమ్ విచ్ ఇస్ ఇటర్నల్ బ్లెస్నెస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ అండ్ ద మనం మనమందరము రాబోవు యగము యొక్క జీవం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము అది ఎంతో వర్ణ సక్యము గొప్పతనముతో పరలోక సైన్య సమూహములతో నిత్యత్వం యొక్క ఆశీర్వాదముతో పరిశుద్ధుల అందరితో ఉండబోవచ్చు ఉన్నాము కావున నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆర్ గివెన్ బై అవర్ చర్చ్ కాలెండర్

వారు దేవునితో ఏ రకమైన ఆమోదయోగ్యమైన సంబంధము కలిగి ఎలా విశ్వాసంలో ముందుకు సాగి తను సంరక్షించి మనకు అందించి మనకు అందించారు అను దానిని జ్ఞాపకం చేసుకునేట కొరకు అలాగే వారి విశ్వాస యాత్రలో దేవుడు వారికి అప్పగించిన దాన్ని జ్ఞాపకం చేసుకునే కొరకు అయి వింటూ ఉన్నది

దానిని ఆయన జీవితంలో నెరవేరుస్తాడు పరిశుద్ధ అపోస్ అయినటువంటి పౌలు రెండవ థిమోతి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం 12వ వర్షంలో చాలా అద్భుతంగా చెప్పి ఉన్నాడు ఆయన చెప్తున్నాడు కదా ఐ నో హుమ్

రూడిగా నమ్ముచు ఉన్నాను సో ఆస్ ఆల్ దిస్ ప్రిస్ట్ హు వెంట్ టు బి విత్ హెవెన్ వి టుగెదర్ సే వి లుక్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్ టు కమ్ కొనుపోబడిన యాజకులను జ్ఞాపకము చేసుకొని చున్న మనము అందరము కలిసి మేము రాబోవు యుగము యొక్క జీవం కొరకు

అందును బట్టి తన పరిశుద్ధ ఆలయంలో పరిచర్య జరిగించిన యాజకులను జ్ఞాపకం చేసుకొని చున్నాము అలాగే ఈరోజు జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞత కలిగి పరిశుద్ధులు అందరూ గూర్చి ఆలోచిస్తూ ముందుకు

ఏ సమయంలో వచ్చినా గాని ఎదుర్కొనే ప్రచలగా ఉందము గాక అండ్ మే ద ఆల్మాయిది గోడ్ ద ఫాదర్ ద సన్ అండ్ ద హాలి స్పిరిట్ గ్రాండ్ ఎస్ ద క్రైస్ అండ్ విస్టమ్ అండ్ అండర్స్టాండింగ్ ఇంటూ ఆల్ దిస్ థింగ్స్ అస్వి టుగెదర్ వాక్ దిస్ జార్మి తద్వారా మనం సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఆయన పిలుపును వినగలదుము గాక సర్వశక్తి గల తండైన దేవుడు కుమారుని యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్ముడు కృపా జ్ఞానం మనకు అనుగ్రహించి ఈ విషయాలన్నింటినీ అర్థము చేసుకొని వివేచన దయచేసి ఈ యాత్రలో మనమందరము కలిసి ముందుకు సాగుతూ ఉంటుండగా మనకు సహాయము ఆమె